हाई फ्रेंड्स, वेलकम टू जॉब डेन यूट्यूब चैनल। मन की नीट श्री चैतन्य वार प्रभंजन अंटूक लेटेस्ट न्यूज अपडेट अंटू रव जरिए इक नीट एग्जाम जरिए 2021 संबंधी दाँटो श्री चैतन्य विद्यार्थुर् प्रभंजन अने साधार अंत अत्यधिक यांकल साधारू वीलो पे जरिए इक चूस नीट श्री चैतन्य विद्या संस्था प्रभंजन अने सृष्टि विद्या संस्था चैरमन बीएस रावगार चेप्पडं जरिगिंदी। फ्रेंड्स, चैतन्य क्यांपस् शनिवारं निर्वहिंचिन सक्सेस मीट यांकुलु साधिंचिन विद्यार्थुलनु आयन अभिनंदिंचडं जरिगिंदंट। सो चूस्तुन्नारु कदा, ई संदर्भंगा मनकि बीएस रावगार मात्लाडुतू नीट 2021 लो जातीय स्थायिलो श्री चैतन्य मनकि विद्या संस्थलो 5వ ర్యాంక్ తో పాటుగా 10 లోపు 3 అదే విధంగా 100 లోపు ఏమో 21 తో పాటుగా 6449 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు అనేది సాధించడం అభినందనీయమని ఆయన చెప్పడం జరిగింది। సో చూస్తున్నారు కదా, టోటల్గా ఇందులో మనకి 10 లోపు అయితే 3 ఉన్నారంట టాప్ ర్యాంకర్స్, అదేవిధంగా 100 లోపు చూసుకుంటే 21 మంది ఉన్నారంట ఈ యొక్క శ్రీ చైతన్య నుంచే। అదేవిధంగా 6449 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు అనేది సాధించారంట। సో దాన్ని బట్టి చూడండి, 6449 మంది విద్యార్థులు ఒక శ్రీ చైతన్య నుంచి ఎన్నికో మెడికల్ సీట్లనే సాధించారంట। సో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరి ఇతర విద్యా సంస్థలు సాధించలేని ఘనత అనేది ఒక శ్రీ చైతన్య సాధించడం గర్వకారణమని ఆయన చెప్పడం జరుగుతుంది। సో అకాడమిక్ డైరెక్టర్ బొప్పన సుష్మా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారంట। సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ గారు ఇక్కడ మాట్లాడుతున్నారు, సో బిఎన్ రావు గారు। సో ఇది మనకి విఎస్ రావు గారిది, ఆయన నీటిలో శ్రీ చైతన్య ప్రభంజనం సృష్టించింది అంటూ చెప్పడం జరిగింది। 6449 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు అనేది సాధించడం జరిగింది అంటూ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్। సో ఇది మనకి ఈరోజు నీట్లో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రభంజనం అంటూ వచ్చిన ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం। థ్యాంక్ యూ।